ఎంతకాలంలో ఆత్మానుభవం పొందాలి భగవంతుని చేరుకోవాలి అని మాట్లాడుతూ ఉంటాం కానీ నిజానికి పొందటం అంటూ ఏమీ లేదు మనం ఎప్పుడు ఆత్మే మనం ఇప్పుడు భగవంతుడికి సన్నిహితంగా లేమా మనం ఎప్పుడు సచ్చిదానంద స్వరూపమే అనంత వర్తమానమే మన చైతన్యం తెంపులేని నిర్వధికమైనది శాశ్వతమైనది మనలను మన స్వరూపం కంటే భిన్నంగా తోచడమే అనుకునేటట్లుగా చేయటమే మాయ అలా తలచవద్దు రెండు నేనులున్నాయని ఒక నేను వ్యక్తిగతమైన నేను రెండవ నేను ఆత్మతో ఎప్పుడు ఒకరోజు కలిసిపోతామని ఇలాంటి చమత్కారాలన్నీ అహం యొక్క భ్రాంతి ఉన్నది ఎప్పుడు ఒకే ఒక చైతన్యమే అది ఇప్పుడు ఎప్పుడూ ఉన్నది దానికి భూత భవిష్యత్ వర్తమానాలు లేవు అది కాలాతీతమైనది మహర్షితో గతంలో దేని గురించో మాట్లాడటం సమయం వృధా అని అంటే దానికి మహర్షి అసలు కాలమే లేదు ఇక అది వృధా ఎలాగును అని చెప్పారు అప్పుడు ఒక భక్తుడు ఇలా అడుగుతున్నాడు నేను దానిని తొందరగా చేరాలంటే ఎలా మహర్షి అంటున్నారు కాలం అనేది మానసిక కల్పన గమ్యం ఎప్పుడూ ఉన్నదే అది కొత్తగా పొందేది కాదు నీ స్వభావమే పూర్ణం నీకు నీవు పరిమితులు విధించుకొనటం వలనే సమస్య అంత ఈసారి నేను వెళ్ళి 3 లేక 4 సంవత్సరాలు ఉండవలెను అని ఒక భక్తుడు అడుగుతున్నాడు మహర్షి అంటున్నారు జీసస్ రేపటి గురించి ఆలోచించవద్దని చెప్పాను నీవు నాకు రోజులను గుర్తించుకునేందుకు కొన్ని క్యాలెండర్లు తెచ్చావు నాకేమైనా ఇది ఏ రోజు ఏ సంవత్సరం అని సందేహపడతానేమోనని కానీ నాకు సమయమైనా ఒక్కటే ఏ సమయమైనా ఏ రోజైనా అన్నీ నా దృష్టిలో సమానమే అని మహర్షి అన్నారు గురుకృప మీద దూరం ఏమైనా ప్రభావం చూపుతుందా దేశం కాలం అవి మనసులో ఉన్నవి కాలం అనేది ఒక భావన మాత్రమే ఉన్నది ఆత్మ ఒక్కటే నీ అభిప్రాయాలు ఏమైనా అవి నీ దృష్టిని అనుసరించి మాత్రమే దానిని నీవు కాలం అంటే కాలం దానిని రోజులలోకి నెలల్లోకి సంవత్సరాల్లోకి విభజించుకుంటున్నాం సత్యం కొత్తది కాదు అది ఇప్పుడు కూడా ఉండి ఉండవలెను అందులో భూత భవిష్యత్ వర్తమానాలు లేవు అది కాలాతీతమైనది ఎప్పుడూ ఉన్నది కృష్ణుడు నేనే కాలమును అని చెప్పాను కాలమునకు రూపమేమైనా ఉన్నదా కృష్ణుడు చూపిన విశ్వరూపం భౌతికంగా వీలు కానిది దృశ్యంలో ద్రష్ట కూడా ఉన్నాడు అలాగే ఒక మాంత్రికుడు కూడా అనేక దృశ్యాలను చూపవచ్చు నీవు దానిని మాయ అని కృష్ణుడు చూపినది దైవీకమని ఎలా చెప్తావు తేడా ఏముంది చూడబడినది ఏదైనా నిజం కాదు అది అసలు నిజం ఒక భక్తుడు అడుగుతున్నాడు స్వామి నేను తిరిగి రాలేను కనుక మీ యొక్క అనుగ్రహం కావాలి మహర్షి అంటున్నారు నీవెక్కడికి వెళుతున్నావు నీవెక్కడికి వెళ్ళటలేదు నీవు శరీరం అనుకున్నా కూడా నీవు లక్నో నుంచి నీవే వచ్చావా నీవేవో ప్రయాణ సాధనలో కూర్చుని అవి కదలి వస్తే నీవేమో నేను వచ్చానని చెప్తావు అసలు నిజం ఏమిటంటే నీవు శరీరం కాదు ఆత్మ ఎక్కడికి కదలదు ప్రపంచమే ఆత్మలో కదులుతుంది నీవు నీవే నీలో మార్పేమీ లేదు ఇది విడిచి వెళ్ళుట అని అనుకున్నా కూడా నీవు ఇక్కడ అక్కడ అంతా ఉన్నావు దృశ్యములే మారుతున్నవి శాస్త్రాలు అన్నీ 2 నేనులున్నాయా అని పరిశోధించేందుకే అందరి అనుభవం ఒక చైతన్యమే ఉన్నది ఒక చైతన్యమే కానీ మనం అనేక చైతన్యాల గురించి మాట్లాడుతాం శారీరక చైతన్యం మానసిక చైతన్యం ఆత్మ చైతన్యం ఇలా చైతన్యం లేక దేశకాలములు లేవు అవన్నీ చైతన్యంలోనే కనిపించును పూర్ణ చైతన్యమే మన స్వరూపం జనన మరణాలు నీ అసలు స్వభావాన్ని మర్చిపోవటమే నిజమైన చావు అసలు సత్యాన్ని గ్రహించడమే నిజమైన జననం అది మరణానికి అంతం ఇక శాశ్వతమైన జీవితమే నీది శాశ్వతమైన జీవితానికి కాంక్ష ఎలా వస్తుంది ఎందుకంటే ఈ జీవితం దుర్భరమైనది
ఎందుకని? అది నీ స్వభావం కాదు కనుక. అదే నీ సహజ స్వభావం అయితే అప్పుడు నీకు ఏ కోరిక లేదు. ఇప్పటి నీ స్థితి అసలు స్థితి కంటే ఏ విధంగా భిన్నమైనది? నీవు నిజంగా ఆత్మవే. శరీరాలకు మనల్ని పరిమితం చేసుకున్నందువల్లనే ఈ దుఃఖానికి కారణం. శరీరమే నేనన్న అభిప్రాయం తప్పు. గాఢ నిద్రలో ప్రపంచం లేదు, అహం లేదు, సమస్యలు లేవు, దుఃఖమూ లేదు. ఆ స్థితి నుంచి మనలను ఏదో లేపుతుంది, లేపి నేను నేను అంటూ ఉంటుంది. ఆ అహానికే, ఆ నేనుకే ఈ ప్రపంచం గోచరిస్తుంది. అహాన్ని దాని మూలానికి తోసివేస్తే నీవు అవధులు లేని ఆనందంగా ఉంటావు. నిద్ర కాని నిద్ర స్థితి. ఆత్మ ఎప్పుడో ఉన్నదే. ఎరకతో కూడిన చావు మరియు ఎరకతో అమృతతత్వం, అదే పూర్ణమైన అవగాహన. చావు అంటే ఏమిటి? చావు పుట్టుకలు, బాధ, సంతోషం, ప్రపంచం, అహం, ఇవన్నీ మనసులోనే ఉన్నాయి. మనసే నశిస్తే ఇవన్నీ నశించిపోతాయి. మనసు నాశనం అవ్వాల్సిందే కానీ తాత్కాలిక ప్రశాంతత కాదు.